లోని పదిహేడు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ రెవెన్యూ విభాగం వాణిజ్య పన్నుల శాఖల అధికారులు మంగళవారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు విజయవాడ గుంటూరు విశాఖ ఏలూరు భీమవరం తణుకు కాకినాడ రాజమహేంద్రవరం అమలాపురం మండపేట తిరుపతి కడప పొద్దుటూరులోని మార్గదర్శి చిట్ ఫండ్ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర గంటల వరకు ఆరున్నర గంటల వరకు ఎన్కోడ్ అకౌంటింగ్ దస్తరాలు పన్ను చెల్లింపుల రికార్డులు పరిశీలించారు వాళ్ళు ఏ రికార్డులు సీజ్ చేయలేదు ఈ తనిఖీలు బుధవారం కొనసాగే అవకాశం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ಮತ್ತೆ ನಿಷಿಧ ಭೂಮಿ ವಿಮುಕ್ತಿ ಕಲಿಗೆನ ತಮ್ಮ ಭೂಮಲ್ಲಿ ತ తప్పించాలని నలభై ఐదు వేల అర్జీలు చుక్కల కేటగిరీపై లక్ష వరకు అదనం తిరుపతిలో నేడు తొలి ప్రాంతీయ సదస్సు నిషిద్ధ జాబితాలోని భూములను తప్పించాలని కోరు ప్రభుత్వానికి కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు అందుతున్నాయి రాజకీయాల కారణంగా పెద్దోళ్ళకు మినహా పేదల మధ్యతరగతి కుటుంబాలు భూములకు విముక్తి లభించడం లేదు ఈ జాబితాలోని భూములను బాధిత కుటుంబాలకు విక్రయించుకోలేక తన బాధిత కుటుంబాలు విక్రయించుకోలేక తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి మరోవైపు ఇట్లాంటి భూములను తక్కువ ధరక్కుంటున్నా లేదా తమ స్వాధీనంలోనికి తీసుకుంటున్న పెద్దలు బడా నేతలు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు పైగా దరఖాస్తులు పై తమకు తెలియకుండానే నిర్ణయం తీసుకోవడానికి వీలు స్పష్టం చేస్తున్నారు ఈ సమస్యపై జిల్లా అధికారుల వెనప మేరకు విశ్రాంతి జిల్లా న్యాయమూర్తుల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు కాబోతున్నాయి ఇదే సమయంలో బుధవారం తిరుపతిలో ఈ నెల ముప్పై విశాఖలో డిసెంబర్ ఏడుని విజయవాడలో భూముల సమస్యలపై ప్రాంతీయ సదస్సులు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు నిషిద్ధ జాబితాలో భూములు సాదా బైనామా చొక్క భూముల మీద చర్చించబోతున్నారు ఇవే ఇవి తొలగిస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం అంటే దాన్ని ఇంకేముంది డబ్బులు తినేయడానికి అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా ఇప్పుడు పబ్లిక్ నుంచినే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో కొంచెం పాజిటివ్గా వార్త మలుచుకుంటూ వచ్చారు ఇవత రైతులు చనిపోతే